మొదటి గ్రంథము 2వ అధ్యాయం 30వ వాక్యమును మనం చూసినట్లయితే, నన్ను కనపరచువారు నేను కనపరుస్తాను, తుణీకరించువారు తుణీకరించబడతారని గ్రంథస్థం చేపట్టిన మాటను మనం చదవగలుగుతాం. అక్కడ దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు! దావీదు తన జీవితంలో ప్రభువును కనపరుస్తూ ఆరాధిస్తూ కీర్తిస్తూ ఉన్నాడు. ప్రభువును కనపరుస్తున్న ప్రతి పరిస్థితిలోనూ ప్రభు దావీదుకు తోడై ఉన్నతమైన కార్యాలు చేస్తూ వచ్చాడు మనం తెలుసయ్యని. కాబట్టి ఎవరైతే యేసయ్యను కనపరుస్తారో మన జీవితాల్లో ప్రభువును గణపరుస్తూ చేసిన ప్రతి మేలు ఉపకారములకై ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తున్న ప్రాణమా, యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేని మరువకుము అని మన ప్రాణానికి మనం చెప్పుకోవాలి, మనకు మనం చెప్పుకోవాలి. మనం ప్రభువుని అందరి ఎదుట గణపరచాలి. మన సొంత వారి ఎదుట, బంధువులు ఎదుట, స్నేహితులు ఎదుట మనం ప్రభువుని గణపరిచి ఆరాధించి కీర్తించినప్పుడు ప్రభు ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. ఆయన గణపరచు వారిని ఆయన గణపరుస్తారు.